సేఫ్టీ అంటే తను ఎక్కడ పడిపోయి ఉన్నాడు, రోడ్లు కావచ్చు, ట్రాఫిక్ వస్తూ ఉండొచ్చు, కార్ వస్తూ ఉండొచ్చు, లేదా కరెంటు వైర్ పక్కన పైలు వాటర్ ఇటువంటి ప్రదేశం ఉండొచ్చు, దాని నుంచి అతన్ని సేఫ్ సీన్కి తీసుకెళ్ళాలి. సీన్ సేఫ్టీ అంటారు, ఇది మొదటి స్టెప్, సీన్ సేఫ్టీ. అంతే కదా, ఇప్పుడు మనం రోడ్డు మధ్యలో సిపిఆర్ చేస్తూ ఉంటే ఇంకో వెహికల్ వచ్చి మనల్ని సీన్ అంటే పక్కన ఒక సేఫ్ ప్రదేశానికి షిఫ్ట్ చేయడం అనేది మొదటి స్టెప్. షిఫ్ట్ చేసినామని ఇక్కడ మనం అనుకున్నాం. షిఫ్ట్ చేసిన తర్వాత పక్కకి వెళ్ళి ఎటువంటి కదలికలు లేవు, శ్వాస కూడా తీసుకోవట్లేదు, చేతులు కాళ్ళు కదలచడం, ఇది కార్డియాక్ అరెస్ట్గా మనం నిర్ధారణ చేస్తాం. చేసినప్పుడు చేయవలసిన మొదటి పని ఏంటి, సిపిఆర్ అనేది మొదలు పెట్టాలి. చేయి చూపించండి, మీ ఎడమ చేయి వాటర్ ఏదైతే మీ డామినెంట్ హ్యాండ్ ఉందో దాన్ని కింద తీసుకోవాలి. దానిపైన మన రైట్ హ్యాండ్ వస్తుంది, రైట్ హ్యాండ్ చేతులని గట్టిగా లాక్ చేయాలి. మూడో స్టెప్ చూడండి, ఈ లాక్ చేయండి, లాక్ చేయండి, లాక్ పైకి చూపించండి, పైకి అందరికి చూపించండి. ఎస్, ఈ విధంగా లాక్ చేస్తే మీకు బెస్ట్ గ్రిప్పు, ఫోర్స్ అనేది బెస్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చేసినాక ఈ హీల్ చూపించండి, చేయి చూపించండి. ఈ ప్రదేశం అనేది ఛాతి యొక్క కింద ప్రాంతానికి రావాలి. ఎస్, ప్లేస్ ప్లేస్ ఇట్ ప్లేస్ ఇట్ షోల్డర్స్ పేషెంట్ నేరుగా పేక పైకి ఉండాలి, ఇంకొంచెం స్ట్రైట్కి వెళ్ళి. ఎస్, షోల్డర్స్ పేషెంట్ ఎవరు మన రెస్క్యూ చేస్తున్న అతని షోల్డర్స్ బాడీ నేరుగా రావాలి. అక్కడ ఎక్కడ ప్లేస్ చేశారు చూడండి, ఈ హీల్ కింద భాగంలో, ఈ కింద భాగంలో, ఈ కింద భాగంలో. ఓకేనా, ఆ కింద భాగంలో చేసినాక ఈ విధంగా ఫోర్స్ మనకు వచ్చినాక పేషెంట్ ఉన్న సర్ఫేస్ కన్ఫామ్ అయినాక చెస్ట్ కంప్రెషన్స్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయాలి, లేట్ చేయాలి. ఆ చెస్ట్ కంప్రెషన్స్ అనేది చేతి చూపించడానికి ఒక మానిక్ ఇక్కడ చూపే డెమో ఇవ్వండి. ఏ స్పీడ్తో చెస్ట్ కంప్రెషన్ చేయాలి, ఎంత ఫోర్స్తో చెస్ట్ కంప్రెషన్ చేయాలి అనేది చాలా చాలా ముఖ్యం. చెస్ట్ కంప్రెషన్ సరిగా చేయకపోతే దాని యొక్క కాన్సెప్ట్ అనేది రాదు. సో ఈ చెస్ట్ కంప్రెషన్ చేసి చూపిస్తారు. సింపుల్, మీరు మ్యూజిక్ వింటారు కదా, డబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్, ఎంత స్పీడ్తో ఉంటుంది, 100 to 120 ఒక నిమిషానికి, అంటే ఒక సెకండ్కి 2 కంప్రెషన్స్ అనుకోండి. సింపుల్గా ఆ స్పీడ్తో మీరు చేయాలి. ఎంత ఫోర్స్ ఉండాలి, 2 to 2.5 inches, 2 to 2.5 inches కిందకి పోవాలి చాలు. దీన్ని ఎఫెక్టివ్ చెస్ట్ కంప్రెషన్స్ అని అంటాము. ఇలా 30 times చేస్తాం. ఫస్ట్ 30 times చేసిన తర్వాత శ్వాసను డెఫినెట్గా మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. సో హెల్త్ ఈజ్ వెల్త్ అని ఆల్రెడీ ఒక సేయింగ్ ఉంది, మీ అందరికీ తెలుసు. మనకి ఎంత వెల్త్ ఉన్నా గుడ్ హెల్త్ అనేది అయితే రాదు, అది మనం కష్టపడితేనే వస్తుంది. స్టార్టింగ్లో మనం ఎఫర్ట్స్ డెఫినెట్గా పెట్టాల్సి వస్తుంది, తర్వాత మనకు అది ఈజీ అయిపోతుంది. సో ఏదో తినేది ఇక్కడ ఓన్లీ రైస్ కాకుండా మనకి బ్రోకెన్ వీట్ అంటే విడివిడ గోధుమలు, ఇవి మనం తినొచ్చు. మన ఇండియాలో చిరుధాన్యాలు అనేవి ఫేమస్. ఒక రోజు ధాన్యం తినండి, అంటే రైస్ కానీ వీట్ కానీ. మరికొన్ని రోజులు మీరు చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు ఇలాంటి వేరియేషన్ క్రియేట్ చేసుకోండి. ఒకటిలోనే ధాన్యం అనేది ఉండాలి. మిగిలిన భాగంలో వెజిటేబుల్ సలాడ్, ఇంట్లో వండిన వెజిటేబుల్స్ ఆయిల్ తక్కువ వేసుకొని, సాల్ తక్కువ వేసుకొని క్రీమింగ్ టెక్నిక్ యూజ్ చేయాలి. ఎప్పుడు కూడా తగ్గాలి అంటే సేమ్ మన స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్తో పాటు మనం డైట్ కూడా ఫాలో అవ్వాలి. డైట్ నుంచి ప్రోటీన్ రేట్, సో కిడ్నీ డైట్, పేరియో డైట్, మెడిటేరేనియన్ డైట్ ఇలాంటి డైట్స్ అన్ని ఫాస్ట్ డైట్. ఇది ఫాలో అయితే మనకి ఏదో ఒక న్యూట్రిషన్ లోపం వస్తుంది. సో ఇయర్ అంటే మరి హార్ట్ సర్జరీ అడ్వైజ్ దిస్ ఇయర్ వన్ ఈస్ గెట్ ఏ గుడ్ స్లీప్, సెకండ్ థింగ్ ఈస్ స్టాప్ స్మోకింగ్, టేక్ యువర్ బీపీ అండ్ యువర్ కొలెస్ట్రాల్ అండ్ బీ హ్యాపీ. సో యూఎస్పీ ఉంటుంది. సో మన హార్ట్ ఇయర్ వరకు మనతోటి ఉంటుంది. సో గివ్ సమ్ టైమ్ ఇయర్ యూఎస్పీ ఈజ్ సెటర్ గివ్ సమ్ టైమ్ ఆఫ్ గుండెకి సంబంధించినటువంటి శిక్షణ తీసుకోవాలి. హార్ట్ ఆగిపోయింది, హార్ట్ అటాక్ వచ్చిందని చాలామంది చెప్తుంటారు. అట్లాంటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటివి చేయాలనేది మన ఇంటెలిజెన్స్ డాక్టర్ ఆశీస్ ఇక్బాల్ గారు వివరిస్తూ ప్రాక్టికల్గా ఒక పేషెంట్ ఆల్ ఆఫ్ సడన్ పడిపోయినప్పుడు ఎలాంటి చర్య తీసుకోవాలి, ఎలా మనం ట్రీట్ చేయాలన్న విషయం.
ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆల్రెడీ మన గుండె డాక్టర్ గారు మన మన వివరణ చేశారు. మన గుండెను మనం భద్రంగా ఉంచుకోవాలి. చివరి వరకు ఉండేది మన గుండె సింపుల్ ఒకే లైన్. ప్రాణానికి అతి ముఖ్యమైనది మనం బతకాలన్నా మనం నార్మల్గా రికవర్ అవ్వాలన్నా కూడా కావాల్సింది గుండె ఒకటి. ఈ మధ్య మనం గమనిస్తున్నాము గుండె వ్యాధులు ఉన్న వాళ్ళు వయసు భయపడ్డ వాళ్ళు మాత్రమే గుండె అరెస్ట్ కావడం కాదు, చాలా యంగ్ పీపుల్ చిన్న వయసు వాళ్ళు ఈవెన్ యాక్టివ్గా ఉన్నవాళ్ళు పోలీస్ పర్సన్స్ కానీ ఫైర్ పర్సన్స్ కానీ డ్రిల్స్లో ఉన్నవాళ్ళు కానీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఎవరిని పొందడం లేదు. సో సడన్గా అన్కాన్షియస్ అయిపోయాయి ఇంటి దగ్గర అనేది బ్యాక్టీరియా లాంటి అడ్వాన్స్డ్ హాస్పిటల్స్ మాదిరి రావడం జరుగుతుంది. రాగానే దాన్ని కడుపుని నాడి లేకపోవడం అంటే అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్యం కాదు. ఏ కారణమైనా కావచ్చు, అంటే మెదడు కావచ్చు, గుండె కావచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు, చివరిగా ఆగేది గుండె, చివరిగా ఎక్కడ గుండె లేదు. ఎంతసేపు ఈ గుండె ఆగిపోతుంది అనేది ముఖ్యం. ఈ యొక్క అవగాహన జనాలకు ఉండాలి. ఈ అవగాహన ఉంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, సిపిఆర్ అంటారు, కార్డియో పులనరీ రీసెస్పిరేషన్, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అందరికీ తెలుస్తుంది. గుండె ఆగిన ప్రతి క్షణం కూడా శరీరంలో రక్త ప్రవహణ ఆగిపోతుంది. రక్త ప్రవహణ ఆగిన ప్రతి నిమిషం ప్రతి ఒక్క అవయవం ఫెయిల్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. అలా ఫెయిల్ అయిన తర్వాత ముఖ్యంగా సున్నితంగా ఉండేది మెదడు ఎప్పుడైతే ఎక్కువ సమయం వృధా అవుతుందో అది హైపోక్సిక్ డ్యామేజ్ కూడా అవుతుంది. ఇందువల్ల ప్రతి క్షణము సిపిఆర్ అంటే ఒకసారి కుప్పకూలిన మనిషి గుండె ఆగి సర్కులు చూపిస్తాం మీకు అందరినీ కాపాడడానికి మీరు కూడా ప్రయత్నంతో చేయండి. థ్యాంక్ యూ. Every year, 29th September, we celebrate World Heart Day for awareness of heart disease. For general public, we should have a healthy lifestyle, 45 minutes daily walking, reduce stress, yoga, meditation, avoid cholesterol-rich items, avoid meat, avoid smoking, know your numbers and control your disease. So if you are a blood pressure patient, your BP should be less than 130-80. If you are diabetic, get your HbA1c every 3 months and HbA1c should be less than 7%. If we get a chest pain which is radiated into your left arm, associated with sweating, uneasiness, reach to the hospital as early as possible. Get the ECG at earliest. If there is a heart attack, the first 1 hour is very crucial. At that time, hospital people give blood thinner medicine like aspirin, clopidogrel, ticagrelor, thrombolytic injections, and immediately primary PCI, that is urgent angiography, and opening the artery saves many lives. So reach to the hospital as early as possible. Use, as we know, if the patient collapses, that is a special condition called as cardiac arrest, use a CPR so that the patient reaches without brain damage to the hospital. Thank you. క్యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.